చెప్పండి ఎంఐఎం పార్టీ తోటి బీజేపీకి ములాఖత్ ఉంది తెర వెనక అనేది చాలా పెద్ద ఎత్తున వస్తున్న విమర్శ దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం వెళ్ళి పోటీ చేస్తుంది కానీ తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ 7 సీట్లకు 8 సీట్లకు మాత్రమే కన్ఫైన్ అవుతుందని ఒకటి రెండు బీజేపీకి సంబంధించి మరొక జరుగుతున్న విమర్శ ఏంటంటే ముందు ఈడీ వస్తుంది తర్వాత మోడీ వస్తారని కూడా కేసీఆర్ పదే పదే చెప్తున్నారు సో ఆ కోణంలో చూసినప్పుడు ఎంఐఎం నాయకుల మీద అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ ఏ నాయకుడి మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు ఎందుకు రాలేదు అంటే ఎంఐఎం నాయకులు చాలా పారదర్శకంగా అవినీతి రహితంగా వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయా మీ అభిప్రాయం ఏంటి మొదటి ప్రశ్న ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది తెలంగాణలో పోటీ చేస్తలేదు ఏమైనా బ్యాన్ చేసిరా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయొద్దని ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి నచ్చిన చోట్ల పోటీ చేసుకోవచ్చు తెలంగాణలో కూడా పోటీ చేస్తారు జూబ్లీహిల్స్ కూడా పోటీ చేస్తారు బీజేపీకి ఫేవర్ గా పోటీ చేస్తున్నారు బీజేపీని గెలిపించడం కోసమే సెక్యులర్ ఓట్లను బీహార్ లో కావచ్చు కర్ణాటక లో కావచ్చు ఈ స్ట్రాటజీని మీరు ఎప్పుడు ఎంఐఎం వాళ్ళకి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఎంఐఎం పార్టీ ఏడ పోటీ చేయాలి ఏడ పోటీ చేయద్దు అనేది మీరు చెప్పుండ్రి దాని ప్రకారం వాళ్ళ చీఫ్ కు నస్తే చేస్తాడు మేం చెప్తే ఆయన ఎందుకు చేస్తాడు రఘునందన్ గారు ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తి ఓ టీవీ యాంకర్ ఓ టీవీ రిపోర్టరో ఓ వకీల్ సభ చెప్తే నడుపుకుంటాడు రఘునందన్ గారు తనకుండే అవసరాలు తనకుండే బడ్జెట్ తనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ చేస్తాడు మహారాష్ట్రలో పోటీ చేసిరు గెలిచిరు మీరు పోటీ చేద్దని చెప్తారా బీహార్లో పోటీ చేసిరు ఒకటో రెండో గెలిచిరు తప్ప అది వెస్ట్ బెంగాల్లో పోటీ చేసిరు ఒకటో రెండో పోటీ చేసిరు గెలిచిరు పోటీ చేద్దని చెప్పే అధికారం మీకు ఎక్కడిది అంటే పోటీ చేయొద్దని అనట్లేదు సార్ పోటీ చేయడం ద్వారా బీజేపీకి లబ్ధి చేయడం కోసమే ఒక రాజకీయ వ్యూహం అనేది జరుగుతున్న విమర్శ మీరు ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీకి ఏం లాభం ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇలా తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేపిస్తాం కదా ఎంఐఎం తోటి మాకు లాభం అయ్యేది ఉంటే తెలంగాణలో 119 సీట్లలో